ఆ ప్రభుత్వ దృష్టికోణంలో లోపం ఉందా లేకపోతే మీ యాటిట్యూడ్లో లోపం ఉందా చింతమనేని గారు? మంచి ప్రశ్న అడిగావు. ఆయనదేమో చంద్రబాబు నాయుడు మీద మీ మీద కేసు పెడితే అది ధర్మపాలన, జగన్మోహన్ రెడ్డి మీ మీద కేసు వేస్తే కక్ష సాధింపుచర్య. ఆపండి ఇంటర్వ్యూ. ఎమ్మెల్యే గారు, మీకు చింతంగిని ప్రభాకర్ని చూస్తే భయం వేస్తుంది, అందుకే పోలీస్ కేసులు పెడుతున్నారు అంటే ఎందుకంటే వాడంటే మా నిజంగా చిక్కు కొత్తగా లాగులు వేసుకుని. ఇక్కడ నేను ఒక ప్రశ్న ఇస్తాను, జవాబు చెప్పడానికి మీ దగ్గర ఆన్సరే ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ని అంటే ఆ చట్టము ఒక పార్టీకి ఒక రకంగా ఇంకో పార్టీకి ఇంకో రకంగా. ఎక్కడ ఉంది ఒక నిమిషం జాఫర్ గారు. 2014 మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీరు విప్ కదా, ఎందుకు రౌడీ షీటు తీయించుకోలేదని చెప్పి నేరుగా ప్రశ్నిస్తే ఏం చెప్తారు? వేరే సబ్జెక్ట్ లేదా రౌడీ షీట్ తప్ప? ఆ అధికారం మనిషికి అనుకూలం ఇవ్వాలి, మీకు మాత్రము బ్యాలెన్స్ తప్పారు. చింతమనేని ప్రభాకర్ నాలుక కోస్తా అన్న మాటలు వనపూతులు తిట్టినా కూడా అధికారంలో మంత్రి పదవి రాలేదని చెప్పి నేను కొత్త పార్టీ పెట్టాలని చెప్పి మీరు అనౌన్స్ చేశారు, ఆ ఆలోచన విరమించుకున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చీవాట్లుగా వచ్చాయా? ఆ ఆలోచన విరమించుకుంటే ఆవేశంలో వచ్చింది మానడే. చింతమనేని మీరు నిన్న అరెస్ట్ చేయకపోతే అతని దగ్గర ఇవాళ యాక్టివిటీ లేదు, చింతమనేని ఇంకా రాజకీయంగా బతికి ఉన్నాడని చెప్పి అవకాశాన్ని మీరే కల్పిస్తున్నారు ఎమ్మెల్యే గారు. జాఫర్ భాయ్, చింతమనేని రాజకీయ ఓనమాలు నేర్చుకుంది మా కుటుంబం దగ్గర. రాజకీయం అంటే ఏమిటి? నాయకుడి మంచి చెడు గెలుపు ఓటమి సేవ స్వార్థం. ఒక మాటలు చెప్పాలంటే వన్ మ్యాన్ డిఫరెంట్ షేడ్స్. ఈ షేడ్స్ ని యథాతథంగా మీ ముందు ఉంచే కార్యక్రమమే బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్ మీ సుమన్ టీవీలో.